మన రక్షణ కర్తకు దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక నేటి అనుదిన రక్షణ స్వార్థ వాక్య సందేశం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా మీకందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాను దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకి ఇచ్చినటువంటి మాటను మనం చదువుకుందాం అపోసుడైన పౌలు కురింతీయులకు రాసినటువంటి రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వాక్యము చదువుకుందాం నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ యొక్క తెలవు తెలు తెలువ తెలియబరిచినటువంటి మాట పౌలుతో దేవుడు తెలియచేస్తుంటున్నాడండి పౌలు తన జీవితంలో తనకు సంభవించినటువంటి ఆ యొక్క అనానుకూల పరిస్థితులలో అతనికి కలిగి ఉన్న సమస్య గురించి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు పౌలుతో ఈ మాట తెలియజేస్తూ ఉంటున్నాడు నా కృప నీకు చాలును నీ కలిగిన బలహీనత ఎందే నా శక్తి పరిపూర్ణమవుతున్నదని చెప్తున్నానండి పౌలు గొప్ప దైవ సేవకుడు అండి దేవుని కోసము తన కలిగి ఉన్న సమస్తమును కూడా విడిచిపెట్టి తన జ్ఞానమును తన చదువును తన హోదాను తన అధికారాన్ని తన సుఖభోగాలన్నిటిని కూడా విడిచిపెట్టి దేవుని కోసం వాడబడే పాత్రగా మారాడండి అయితే దేవుడు పౌలు ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు జరిగించాడు ఎన్నో అద్భుతాలు చనిపోయిన వారిని కూడా బ్రతికించేటువంటి శక్తిని దేవుడు పౌలకిచ్చాడు అయితే సమాజంలో అందరికీ కూడా పౌలు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు కానీ తన జీవితంలో తనకొక సమస్య ఉందండి అది అనారోగ్య సమస్యను సమ ఒక సమస్య కలిగి ఉన్నాడు ఆయన అయితే ఆ సమస్యను తను అధిగమించలేకపోతున్నాడు అలాంటి పరిస్థితులలో పౌలు దేవునికి మొరపెట్టుకుంటున్నాడు ప్రభువా నాకు యొక్క సమస్య నుంచి నన్ను విడిపించావా అని చెప్పి ప్రార్థించినప్పుడు అప్పుడు దేవుడు ఇదిగో పౌలు నా కృపనికి చాలునయ్యా నువ్వు ఎందుకు సమస్య గురించి ఆలోచన చేస్తున్నావు ఎందుకు దాని గురించి చింతిస్తున్నావు నేను నిన్ను కాపాడుతూనే ఉన్నాను నిన్ను నేను నీకు కావాల్సిన శక్తిని నేను ఇస్తూనే ఉన్నాను కదా మళ్ళీ నువ్వు ఆ సమస్య గురించి ఎందుకు ఆలోచన చేస్తున్నావు ఆ సమస్య కంటే బలమైన వాడను నేను ఆ సమస్య కంటే శక్తి కలిగిన వాడను నేను ఆ సమస్య కంటే నేను అసమానుడిగా నేను నీకు తోడుగా ఉన్నాను కదా ఆ సమస్య గురించి ఆలోచన చేయొద్దు ఆ సమస్య ఉండడం ద్వారా దాని ద్వారా నేను మహిమపరచబడుతున్నానని దాని ద్వారా నా యొక్క మహిమ శక్తి పరిపూర్ణమగుచున్నదని పౌలుతో చెప్పాడు అందువల్లనే పౌలు యొక్క పత్రికలన్నీ మనం చూసినట్లయితే అతను రచించినటువంటి ఆ పత్రికలన్నీ మనం చూసినట్లయితే ప్రతి పత్రిక కూడా కృపతోనే ప్రారంభమవుతుందండి పౌలు రాసినటువంటి ప్రతి పత్రిక కృపతోనే ప్రారంభమవుతుంది కృపతోనే పత్రిక ముగుస్తుందండి ఎంత గొప్ప ఆధిక్యత అండి కృప అంటే ఏ యోగ్యత లేని వారికి అర్హత ఇవ్వడమే కృప అంటే హల్లెలుయ్యా కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మీ జీవితాలలో కూడా ఏదైనా సమస్య చేత ఏదైనా కొదవ చేత ఏదైనా కొరత చేత కలిగి ఉండి అయ్యో నేను దేవుణ్ణి నమ్ముకున్నానే అయ్యో ఎన్నో సంవత్సరాల నుంచి నేను దేవుని సన్నిధికి వెళ్తూ రక్షింపబడ్డానే అయితే నా జీవితంలో ఎందుకు ఇలాంటి సమస్య ఉంది నా కుటుంబంలోనే ఎందుకు ఇలాంటి సమస్య ఉందని ఒకవేళ నువ్వు కృంగిపోతున్నావేమో కలవరపడుతున్నావేమో దిగులు పడుతున్నావేమో నిరుత్సాహపడుతున్నావేమో తిరిగి వెనక్కి పడిపోతున్నావేమో ఒకసారి జాగ్రత్తగా నువ్వు పౌలు జీవితంలో గమనించినట్లయితే నా కృప నీకు చాలును అంటున్నాడు దేవుడు అవునండి దేవుని కృప ఉన్నతమైనది దేవుని కృప శక్తివంతమైనది దేవుని కృప శ్రేష్టమైనది దేవుని కృప మనమని ఘనతనించేదండి మనం ఎప్పుడైతే దేవుని గనపరుస్తామో అప్పుడు మనకు కలిగి ఉన్న బలహీనత ఏదైనా సరే మనకుంటున్న సమస్య ఏదైనా సరే అది మనమైతే జయించలేదండి మనం ఏమి చేసుకోలేదండి దేవుని కృపను బట్టి మనము ముందుకు కొనసాగిపోయినట్లయితే మనకున్న సమస్య మనమల్ని అధిగమించలేదు గనుక ప్రే మాట్లాడినటువంటి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని కృప కొరకు కనిపెట్టుకుందాం సమస్యను పోగొట్టుకునేటప్పుడు కాదు మనం కనిపెట్టుకోవాల్సింది దేవుని కృప కొరకు ఎందుకంటే ఆ కృప మనకు చాలన చాలనైనటువంటి కృప అది అది సంతృప్తినిచ్చే కృప అది క్షేమాన్నిచ్చే కృప అది ఆరోగ్యాన్ని ఇచ్చే కృప అది మన యొక్క జీవితానికి ధన్యతనిచ్చే కృప కనుక మనం ఆ కృప కొరుకు మనమందరం కూడా పౌలు రీతిగా పౌలు ఏ రీతిగా కనిపెట్టుకున్నాడో మనం కూడా ఆ రీతిగా కనిపెట్టుకుని మన విశ్వాసాన్ని మనం కాపాడుకుందాం అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు ఆ తండ్రి వందనాలు స్తోత్రాలు ప్రభా ఈ ఉదయ కాలంలో ప్రభా నాయన ఒక అద్భుతమైనటువంటి నాయన శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి మాటను ప్రభు మీరు మాకు వందన వంద తండ్రి మా జీవితాలలో కూడా తండ్రి మాకు యుహలోకంలో కలిగేటువంటి సమస్యలను చూసి పరిస్థితులను చూసి ఆరో అనారోగ్య పరిస్థితులను చూసి రోగములను చూసి నైనా అవసరాలను చూసి మేము కూడా అనేక మార్లు ప్రభు నాయన కృంగిపోయిన వారముగా తండ్రి మా విశ్వాసాన్ని కోల్పోయిన వారముగా నాయన మేము ఉంటున్నాగా తండ్రి ప్రభు ఈ దినం పౌలు ద్వారా మీరు మాట్లా మాట్లా అవును తండ్రి నీ కృప ఉంటే మాకు చాలు నాయన నీ కృప మామల్ని మీ ప్రతి బలహీనత నుంచి నాయన మమ్మల్ని బలపరుస్తుంది అంతేకాదు ఆ బలహీనత ద్వారా మీ నామం మహిమపరచబడుతుంది తండ్రి తండ్రి మేము కూడా ఆ యొక్క బలహీనతలను నాయన అధిగమించుటకు మాకు శక్తినివ్వండి భరించుటకు శక్తినివ్వండి నాయన మా బలహీనతల ద్వారా మీరు మహిమపరచబడాలైన మీరు ఎంత మహిమపరచబడితే అంత విస్తారమైన కృపలు ప్రభావ మీరు మాకు అనుగ్రహిస్తారు కనుక తండ్రి ఆ కృపలో మేము జీవించటకు సహాయము చేయమని మాకందరికీ ఆ కృప మీద ఆధారపడేటువంటి ఆ యొక్క నమ్మకము విశ్వాసాన్ని మాలో బలపరచమని కోరుకుంటూ ఏసయ్య పేరుతో అడుగుచున్నాను తండ్రి ఆ